ట్రిపుల్ ఐటీ విద్యార్థుల స్ఫూర్తితో ఆదిలాబాద్ నేరేడుగొండ కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలు నిరసన చేపట్టారు. హాస్టల్లో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నేరడిగొండ కస్తూర్బా హాస్టల్లో భోజనం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు విరేచనాలతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ భవనంపైకెక్కి నిరసన చేపట్టారు. ఆందోళనలో విద్యార్థినులు భారీగా పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిబ్బంది మెయిన్ గేట్ మూసివేశారు. దాంతో అధికారుల తీరుపై విద్యార్థినులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎన్నో రోజులకు మా బాధ నిన్నటి నుంచి బాగా డేంజర్ గానే అయింది. అది నిన్న నిన్న మార్నింగ్ కూడా అట్లానే అయింది. మధ్యాహ్నం అయితే మరీ దరిద్రంగా అయింది. మొత్తం పురుగులు 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 అంటే పిల్లల మాటలు మేము వాళ్ళ మాటలు మేము వినాలి, వాళ్ళు ఏమో మా మాటలు వినరా అంటే నైట్ కూడా అట్లానే అయింది. నైట్ పిల్లలు అందరు వామిటింగ్ చేస్తున్నారు.